రియల్ హీరోలు రాజకీయాలలోకి వస్తుంటే రాజకీయాలు ఉండే రియల్ హీరో అనిపించుకుంటున్నాడు ఐటీ మున్సిపల్ మంత్రి కేటీఆర్ సారు ఓట్ల ప్రసారంలో ఓల్డ్ ట్రెండ్ను మార్చిపడేసి కొత్త ట్రెండును సృష్టించి ట్రెండ్ ఫాలోఅడు కాదు ట్రెండ్ సెట్ చేస్తామని అనిపిస్తున్నాడు మటన్ దుకాణాలు కాంచి మల్టీనేషనల్ కంపెనీల ఎంప్లాయీలు దాకా అన్ని వర్గాలను ఆకట్టుకునేటట్టు జోర్గా ప్రసారం చేస్తున్నాడు నెవర్ బిఫోర్ ఎవ్వరు ఆఫ్టర్ అన్నట్టు ప్రచారాన్ని కొత్త పుంతలు దొక్కిస్తున్నాడు సామాన్యులు దోస్తులతో షాయి దాగ పోయినట్టే హోటళ్లు రెస్టారెంట్లకు పోయి అసలైన హైదరాబాద్ అథెంటిక్ రుచులను సాయి చూస్తున్నాడు ఇరానీ సాయి తాగుకుండా ఇర్గమర్గం ముచ్చట్లు పెడుతున్నాడు నిన్నగాకమైన నీలోఫర్ కేఫ్ పోయి నిమ్మలంగా ఉస్మానియా బిస్కెట్లు షాయలు అద్దుకుంటా తోటి ముచ్చట పెట్టిండు కదా ఇక నిన్న రాత్రి పాత బస్తీలో బాగా పేరువైన షాదా బోటలకి పోయి అస్లీ హైదరాబాద్ బిర్యానీని ఓ పట్టు పట్టిండు దోస్తులతో సాదా సీదా మనిషి లెక్కనే పోయి కడుపు నిండా తినొచ్చిండు వచ్చిండు ఇక సార్ని చూసి బోటల కస్టమర్లంతా కాలనా నిజమా అన్నట్టే పరిచాన్ హైరు జర్రంతలా జాతరకు వచ్చినట్టే జమైరు మంది ఈ హోటల్ అయితే రామన్న దిగేదాంక ఎదురు చూసి ఫోటోల కోసం మస్తు ఎగవాడరు పబ్లిక్ ఇక హోటల్ అందరితో మాటలు కలిపి మంచిగా ముచ్చర పెట్టిండు సంటి పిలగాలను ఎత్తుకొని ముద్దాడిండు ఆడిండు ఇక అడిగిన వాళ్ళ కళ్ళ సెల్ఫీలు ఇచ్చిండు వాళ్ళు కూడా రామన్న సింప్లిసిటీని చూసి మస్తు ఫిదా అయ్యారు టీవీలో చూస్తాం కానీ బయట ఎంతో సింపుల్ ఉన్నాడు అనుకుంటా మురిసిపోయిర్రు ఇక హోటల్లో నిన్న అట్లకాయలు వస్తుంటే ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్కి ఆడిగిపోయిండు ఆడ కూడా ఐస్ క్రీమ్ లొట్టలు వేసుకుంటే సప్పరిచ్చిండు ఈ ఆడున పెట్టిండు ముచ్చరబెట్టిండు ఇంకా పోర్టువల్ దిగి మురిసిర్రు ఇట్ల గడియ రికాం లేకుండా మంత్రి రామన్న గ్రామం నుంచి గలీల దాకా పబ్లిక్ను కలిసి ప్రసారం తరీకనే మార్చి పడేస్తున్నాడు ట్రెండ్ సెటర్ అయిపోయిండు